ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎండింగ్ వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు అండి నా వీడియోను. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లమిరియాల పేస్ట్, బియ్యం, నానబెట్టుకున్న బియ్యం. ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలో నీళ్లు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, ఎక్కువగా ఉప్పు వేసుకోండి. దాని తర్వాత షాజీరా ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు రెండు, లవంగాలు, ఇలాచి అన్నీ కూడా వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే. ఇక్కడైతే నేను దాల్చిన రెండు వేసాను, దాంతోపాటు పచ్చిమిర్చి. ఇక్కడ నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నానండి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది కూడా. ఈ నీళ్ళు అనేవి మనం మరిగే వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నీళ్లు మరగాయండి, ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను. ఈ రైస్ వచ్చేసి మీకు 75% ఉడికితే సరిపోతుంది. అందరూ తెలిసిన విషయమే కదండి, 75% ఉడికిన తర్వాత మనము రైస్ తీసేసుకోవాలి. ఇక్కడ నైట్లో చేస్తున్నానండి వీడియో, సరిగా క్లారిటీగా రావట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రైస్ అయితే మంచిగా 75% ఉడికిపోయింది. ఇంకా రైస్ని తీసేద్దాం. చాలామంది ఆ వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి, కొద్దిగా లైక్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, ఎండింగ్ వరకు చూడడానికి కోషిష్ చేయండి. ఇక్కడైతే రైస్ తీసేసుకున్నానండి, ఇంకా వేరే ప్రాసెస్లో వెళ్ళిపోదాము. ఒక కడాయి పెట్టేశాను ఆయిల్ పోసిన తర్వాత. అది ఆయిల్ వేడి కాకముందే నేను ఎగ్స్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేడి కావద్దండి, బాగా వేడి ఉంటే ఆయిల్ అంతా మీద పడుతుంది మనకు. ఆయిల్ వేడి కాకముందే ఎగ్స్ వేసేసి అందులో మనము కొద్దిగా పసుపు. ట్రైపోడ్ లేదండి, ట్రైపోడ్ లేకపోయేసరికి నాకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో కలుపుతూ వీడియో తీయాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడైతే దాంతోపాటు పసుపు, కారం కొద్దిగా వేసాను. వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాం, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్లేస్లో మీరు పన్నీరు, మష్రూమ్స్, ఆలుగడ్డలు, మిల్మేగర్లు అన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకులు రెండు, దాల్చినీళ్ళు ఒక మూడు, ఇలాచి ఒక రెండు, కసూరి మేతి కొద్దిగా. ఇక్కడ నేను కసూరి మేతి వేస్తున్నానండి, ఏం చేదు రాదు, చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్గా కూడా ఉంటుంది బిర్యానీ. దాంతోపాటు పచ్చిమిర్చి ఒక రెండు, ఇక్కడ కరివేపాకు కూడా వేసానండి, చాలా టేస్టీగా ఉండడం కోసం, ఫ్లేవర్ రావడం కోసమే. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి మాత్రమే అండి. ఈ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మనం ఏ కర్రీ చేసినా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. చూస్తున్నారు కదా, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి, అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అప్పుడే మనకు ఏ కర్రీలోనే గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. అంతేకాకుండా టమాటాలు వేసామనుకోండి, టమాటాలు వేసిన తర్వాత ఉప్పు మస్సలు వేయద్దు. ఉప్పు వేస్తే టమాటాలు ఉడకవండి. ఉప్పు వేయకుండా టమాటాను మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాల్లో ఉప్పు వేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను టమాటా వేసాను. మీకు టమాటాలు ఇంట్లో లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే కూరగాయలు లేనప్పుడు మనం ఈ బిర్యానీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, మనకు ఒక పూట గడిచినట్టుగా ఉంటుందండి. ఇక్కడైతే నేను పసుపు వేసాను, దాంతోపాటు మిర్చి పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్, దాంతోపాటు ఉప్పు. సరిపడ ఉప్పు వేసుకోండి అండి, మళ్ళీ మళ్ళీ వేసుకోలేము కాబట్టి ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకోండి. వేసేసుకొని మసాలాలు మాడిపోకుండా మంచిగా లో ఫ్లేమ్లో కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను పెరుగు వచ్చేసి 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అవి 2 ప్యాకెట్లు వేసాను. అంటే ఒక కేజీ రైస్కు 2 పెరుగు ప్యాకెట్లు వేసాను. వేసేసి కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మీదకి వచ్చి రెడ్ కలర్లో ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసాను. వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఆ తర్వాత మనము ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. చాలా థిక్గా అయ్యే వరకు చూడకండి గ్రేవీ, కొద్దిగా ఇట్లా వాటర్ వాటర్ ఉండాలి, ఎందుకంటే రైస్లో ఉడకాలి కాబట్టి, రైస్ కూడా ఉడకాలి కదా కొద్దిగా, అందుకోసమని మనము గ్రేవీ అనేది థిక్గా చేయకూడదు. ఈ విధంగా మా బాబు అయితే అంటే ఒక మనిషికి ఒకటి ఎగ్ అని చెప్పి ఇట్లా కార్నర్లో పెట్టేశాడు వాడు, ఇంకా వాడే హెల్ప్ చేస్తున్నాడు. చాలా ఇబ్బంది అవుతుందిరా పట్టుకోవడము, లెఫ్ట్ హ్యాండ్తో పట్టడము, దాంతోపాటు కలపడం ఇబ్బంది అవుతుందంటే వాడు వచ్చాడు. ఇక్కడైతే రైస్ వేశాడు, చూస్తున్నారు కదా. మా బాబు కూడా ఎగ్ బిర్యానీ మంచిగా చేస్తాడా అండి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ విధంగా లేయర్లాగా వేసేసుకొని మనము కొత్తిమీర, మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటే ఇందులో వేసేసుకోండి, నేను మర్చిపోయాను పక్కన పెట్టడం. దాంతోపాటు నెయ్యి,
కొద్దిగా కలర్ వేసాడు మా బాబు. నాకు కలర్ అంటే ఇష్టం ఉండదండి కలర్ వేయడం, కానీ మా బాబు కలర్ బాగా ఇష్టం కాబట్టి అందుకే వాడు కలర్ వేశాడు. ఇక్కడ స్మోక్ ఫ్లేవర్ ఇస్తున్నాడండి, చూస్తున్నారు కదా, చూడండి ఎంత ఎమ్మె కనబడుతుందో. చాలా సింపుల్గా అయిపోయిందండి. కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి, ఒక పూట గడిపేస్తుంది సరిపోతుంది కదా. మరి ఎప్పుడు కూరగాయలతోనే తినాల్సిన అవసరం ఎంత లేదు, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, రైస్ టేస్టీగా ఉందండి, పుల్లలు పుల్లలుగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.